ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, తెలుగు ఛానల్ బై భవాని. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనిపించిన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే వచ్చే గంట ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీకోసం కొన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది మొటిమల కోసం హెల్త్ టిప్స్ అనేవి అడుగుతున్నారు, అండ్ హెయిర్ కోసం కూడా అడుగుతున్నారు. మీకోసమే ఈ టిప్స్ అండి. ఖచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తే చుండ్రు అనేవి కూడా తగ్గిపోతుంది. మీ ఈరోజు బ్లాగ్ మొత్తం చూసేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను మీ ముందుకు వచ్చాను. అండ్ మీకు రిజల్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు చూసేయండి ఈరోజు బ్లాగ్ ఏంటో. ఒక మంచి బ్యూటీ టిప్ ఏంటంటే, కొంతమంది మొటిమలు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే, మనం మెంతి కూర తీసుకుంటుందిగా, అంటే కూరల్లోకి వాడుతూ ఉంటాం, ఆ మెంతి కూరను తీసుకొని దాంతో కొద్దిగా తులసి ఆకులను కలిపి రెండు సమపాలల్లో, అంటే మెంతి కూర ఎంత తీసుకుంటామో ఒక తులసి ఆకులు కూడా సమానంగా తీసుకొని రెండింటిని పేస్ట్ చేసి రోజు మొహం కడిగే ముందు ఒక 20 నిమిషాల పాటు అప్లై చేసి కడుక్కుంటే మొటిమలు మచ్చం అనేది చాలా వరకు తగ్గిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చెప్పబోయే ఒక మంచి హెల్త్ టిప్ ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ కాజు కానీ, బాదం కానీ, పిస్తా కానీ ఇలాంటివి పిల్లలకు పెడుతూ ఉండటం వల్ల పిల్లల్లో మన మెదడు శక్తి అనేది చాలా వరకు షార్ప్ అవుతుంది, అండ్ వాళ్ళకి హెల్తీ కూడా అండి. ఇది డాక్టర్లు రిజ్యూ చేస్తున్నారు, అందుకే మీకు చెప్తున్నాను. ఇచ్చి పిల్లలకి వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ అనేవి పెడుతూ ఉండాలి. అలా లేని వారు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అనేవి దొరుకుతాయి, వాటిని యూజ్ చేయండి. చాలా మంచి చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. సన్నగా ఉన్న పిల్లలు కూడా లావుగా. చెప్పబోయే ఒక మంచి బ్యూటీ టిప్ ఏంటంటే, కొంతమంది చుండుతో బాధపడుతూ ఉంటారు. చుండుతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే, మనం తలస్నానం చేసిన తర్వాత వాళ్ళ మన ఇంట్లో ఆనియన్ అనే ఎర్రగడ్డలు అనేవి దొరుకుతాయి కదా, దాన్ని పేస్ట్ లాగా చేసి తల కుదుళ్ళ నుంచి చివరి దాకా పట్టించాలి. ఇలా చేసి ఒక 1/2 అవర్ పాటు అలాగే వదిలేయాలి. తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మన చుండ్రు అనేది అస్సలు ఉండదండి. ఇది చాలామందికి యూజ్ అయింది, నేను కూడా ట్రై చేశాను. నాకు చుండ్రు చాలా ఎక్కువ, నేను చేశాను, ఇది మాకు బాగా పనిచేసిందండి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు అనేది మొత్తానికి తగ్గిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కానీ చేసే ముందు గోరువెచ్చని నీటితోనే తలని కడుక్కోవాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎక్కువగా నీళ్లు వేడిగా పోసుకోవడం వల్ల ఏటుకలనే చుండ్రిపోతాయి. అంటే రెండుగా హెయిర్ అనేది రెండుగా చీల్గా ఉంటుంది కదా, చాలామందికి ఎక్కువ ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల, షాంపూ ఎక్కువగా వాడటం వల్ల ఇలా జరుగుతుంది. ఇది అందరూ ఒకసారి గమనించండి. ఒక మంచి ఆరోగ్యకరమైన చిట్కా అండి ఇది. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం మలేరియా అనేది, డెంగ్యూ అనేది వ్యాపిస్తూ ఉంది. అలాంటప్పుడు ఆ దోమలు మనం అరికట్టలేం కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇంట్లో దొరికే నిమ్మకాయని తీసుకొని, లవంగాలు ఉంటాయి కదా, 6 నుండి 7 లవంగాలు నిమ్మకాయని సగానికి కోసి కుచ్చి మనం నిద్రపోయే స్థలంలో, బెడ్రూమ్స్లో అక్కడక్కడ మూలలు పెడితే ఒక్క దోమ కూడా మన చుట్టుపక్కల రాదండి. ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు పల్లెల్లో ఉండే వాళ్ళు, ఇలాంటి వారికి దోమలు అనేవి ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో. మలేరియా డెంగ్యూ అనేది చాలా వరకు ప్రబలం అవుతున్నాయి కాబట్టి ఇలా చేయండి. ఒక నిమ్మకాయని తీసుకొని సగానికి కట్ చేసి 6 లేకపోతే 7 లవంగాలను ఆ నిమ్మకాయ మధ్యలో గుచ్చి మనం పడుకునే మూలల్లో పెడితే చాలా వరకు దోమలు అనేవి రావు, ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఇది చెప్పబోతున్నాను మీకు కొన్ని బ్యూటిఫుల్ శారీస్, ఓన్లీ 500 రూపీస్ అండి. చాలా చాలా బాగుంటాయి, కట్టుకుంటే చాలా స్మూత్గా ఉండే శారీస్. మీకు అందరికి కావాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ గ్రూప్ ఐడి అనేది ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. విశ్రుత ఫ్యాషన్స్ అండి అది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. COD ఆప్షన్ ఉంది, ఫోన్పే అండ్ గూగుల్ పే కూడా ఉంది వాళ్ళ దగ్గర. అండ్ రిటర్న్ ఆప్షన్, మీకు ఏదైనా క్వాలిటీ అనేది నచ్చకపోయినా, ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భయం లేకుండా తీసుకోవచ్చు. నేను గ్యారెంటీ అండి దానికి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ చూసేయండి ఈరోజు శారీస్.
అండ్ ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ మీకు ఏవైనా టిప్స్ కావాలని నా కామెంట్స్ రూపంలో అడగండి, నేను ఖచ్చితంగా ఆ టిప్స్ ఏవైనా నా దగ్గర ఉంటే మీకు ఈ వీడియోస్ రూపంలో సెండ్ చేస్తూ ఉంటాను.